ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి ఓటమి. నిజంగా అంత ఓటమి ఉంటుందని మీరు అనుకున్నారు? మీ ఆర్టికల్స్ సాక్షిలో నేను చాలా చదివిన నేను, మీకు ఆశాభావ దృక్పథంతో ఉన్నారు అక్కడ, బహుశా ఇంగ్లీష్ మాధ్యమ స్కూళ్ళు కానీ అక్కడ. ఎందుకు జగన్ ఓడిపోయినట్లు రీజనమే మీరు అంచనా? లేదు, అది అంటే నేను కూడా దూరంగా ఉండి ఆ నిర్మాణంలో ఉన్న ప్రాబ్లము నేను స్టడీ చేయాలి. ఓకే, ఆయన చేస్తున్న కొన్ని మౌలిక, నేను ఇంగ్లీష్ మీడియం చూసిన అమ్మ ఒడి, కాలేజ్ పిల్లలకు ఫీజులు కట్టడము, తర్వాత రైతులకు ఆ ల్యాండ్ టైటిల్స్ అనేది చాలా పెద్ద కాంట్రవర్సీ ఉంది. అది దాని రూప దాంట్లో యాక్చువల్గా జరిగింది ఏదో నాకు ఐడియా లేదు. కానీ జగన్ కొన్ని పూర్తిగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడము, కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మొత్తము పైకులాలే కాకుండా, ఈవెన్ రెడ్లల్లో కూడా అప్పర్ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు ఏదైతే కింది కులాలను అన్నిటినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు, వాళ్ళు జగన్కు వ్యతిరేకంగా క్రమంగా తయారయ్యారు అనేదానికి రెండు మూడు ఆధారాలు ఇప్పుడు కనపడుతున్నాయి. ఒకటి, ఆయన ముఖ్యమంత్రి కాగానే ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే ప్రజాభవన్ అని ఒకదాన్ని కూలగొట్టాడు. అది ప్రభుత్వం ప్రజావేదికంగ్ ఏదో ఉంది. అవును అవును, అది ప్రాపర్గా కట్టిన బిల్డింగ్ను అది ఏదో ఇల్లీగల్గా కట్టడం అని అది 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 మొదటి నెగిటివ్ మెసేజ్. నువ్వు రాగానే అది ప్రభుత్వం కట్టింది, ఒకవేళ నది పెరిగి మునిగిపోతే మునిగిందని మీరు చెప్తే అర్థం ఉండేది, రాగానే ఏమి లేక ముందు కూలగొట్టాడు. రెండవది, వాలంటీర్ వ్యవస్థను పెట్టడం వల్ల మొత్తము ప్రభుత్వ యంత్రాంగం, సర్పంచులు, మండలాధ్యక్షులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇతర పార్టీ నిర్మాణం కంప్లీట్గా లింక్ తెగిపోయిందని చెప్తున్నారు. వాళ్ళకు పని లేదు, వాళ్లకు పార్టీ స్ట్రక్చర్ కోల్పోయారు. మూడవది, రాజధానుల విషయంలో చాలా పట్టుబట్టి మూడు పెడతానని దీనికి వ్యతిరేకంగా అన్ని దిక్కులలో ఉండినట్లుంది. నేను కూడా వైజాగ్ వస్తే అది బాంబేలాగా పెద్ద సిటీ అయిద్దని ఒక దాంట్లో చెప్పిన కానీ, జ్యుడిషియరీని కర్నూలుకు పంపడానికి జడ్జిలంతా వ్యతిరేకంగా ఉన్నారు, లాయర్లంతా వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడికి విమానాలు లేవు, జడ్జిలు ట్రాన్స్ఫర్ అయిపోవాలి, రాగానే అక్కడ నేరుగా విమానాల్లో దిగాలి. ఏదో పెట్టారు చిన్న ఎయిర్పోర్ట్ కానీ అది సూటబుల్ కాదు మెయిన్ మొత్తం జ్యుడిషియరీకి. రెండవది, అమరావతిని అక్కడి నుంచి లెజిస్లేటివ్ ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి నేను అక్కడ పోతానంటే మొత్తము రాయలసీమ ప్రజలు కూడా ఇష్టపడనట్టు కనపడుతుంది. ఎందుకంటే చాలా దూరం అవుతుంది, హైదరాబాద్ కంటే అమరావతి కంటే చాలా దూరం అవుతుంది. ఉత్తరాంధ్రకి రావాలంటే వాళ్ళు అదైపోతారు. సో ఈ రెండు, ఇది జ్యుడిషియరీ వద్దన్న సుప్రీంకోర్టులో ఉండగానే కూడా కేసు ఉండగానే నేను వైజాగ్లో ప్రమాణం చేస్తానని చెప్పడము వాళ్లకు మొత్తము వ్యక్తులకు చాలామందికి నచ్చినట్టు కనపడుతుంది. మూడవది, ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం ముందే పెద్ద తప్పది. ఎందుకంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ వెంటనే ఆయనతో కలిసి ఇచ్చే పోరాటానికి దిగిండే వాళ్ళిద్దరికి పెద్ద సింపతి వచ్చి కూర్చుంది. ఆ సింపతిని కౌంటర్ చేయడం నీ దగ్గర లేదు, నీ దగ్గర నిర్మాణమే లేదు. నువ్వు నేను చెప్తేనే ఆయన ఎన్నికలప్పుడు ఒక ఇంగ్లీష్ టీవీ ఛానల్కి ఇచ్చిన, రాజ్దీప్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నువ్వు ఎమ్మెల్యేలు ఎంపీలు నా మిషనరీ మాత్రమే, నేను కదా అసలు చేసే పని, బటన్ నొక్కేది నేను, డబ్బులు అట్లాంటి ఎట్లయితుంది? ఎమ్మెల్యేలు ఎంపీలకు ఇవ్వాల్సిన స్టేటస్ ఇవ్వాలి, మినిస్టర్ల రోల్ మినిస్టర్లకు ఉంచాలి, అంత నన్ను చూసి అయ్యాలి అంటే కుదరదు. ఇక మిగతా వాళ్ళు ఏం పని చేయరు, మిగతా వాళ్ళు ఎంత చేసినా కూడా వాళ్ళ కోసం వాళ్ళు చేయరు, మాకేముంటుంది అనే పరిస్థితి. సో అదొకటి, కుటుంబంలో ఇంత పెద్ద గండి ఎట్లా తెచ్చుకున్నాడని నాకు అర్థం కాలేదు. శర్మిల ఇష్యూ, శర్మిల ఇష్యూ, ఆమె చాలా ఇమ్మెచ్యూర్గా వ్యవహరించింది. తెలంగాణలో ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదు, ఐదేళ్ళు అక్కడ పోయినాక ఇక అన్న మీద దాడి మొదలుపెట్టింది, నన్ను కొట్టాడంటు, నన్ను గూడకేసి గుద్దాడంటది, ఇవన్నీ పబ్లిక్లో చెప్తుంది కదా, కొంగు తాపి ఏడుస్తున్నది. ఇది డెఫినెట్గా మిడిల్
అప్పర్ మిడిల్ అప్పర్ కాస్ట్ విమెన్లో ట్రెమెండస్ వ్యతిరేకత అయితే వాళ్ళకైతే అయ్యారు. కాంగ్రెస్ అట్లా గెలవది, కాంగ్రెస్ అట్లా గెలవదు గెలవదు. కనుక ఇంత చెడ్డోడా అనేది అయితే మెసేజ్ పోద్ది కదా. చెల్లెని ఇట్లా చేస్తాడా, చెల్లె ఏడుస్తుంది, చిన్న ఆయన చంపిన దాని మీద ఎంత కఠినంగా ఉంటాడా అనేది ఒక అన్యూజువల్ మెసేజ్ పోయింది. అంటే కుటుంబాన్ని తెచ్చుకుంటే నష్టమైద్దని ఏదైతే అనుకున్నాడో అది మరీ ఇంకెక్కువ ఇమీడియట్గా అట అయిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని పెద్దనే దింపాడు కదా, బాలయ్య ఉన్నాడు, రెండో అల్లుడు ఉన్నాడు, తర్వాత చాలామంది వాళ్ళ బంధువులు దిగారు, వాళ్ళకు పురంధేశ్వర అవతల పోయి నిలబడి ఉన్నది అంత వాళ్ళే కదా. తర్వాత ఇక్కడ కేసీఆర్ మొత్తం దింపి 2 సార్లు గెలిచాడు. ఇది అక్కడ నెహ్రూ ఫ్యామిలీ రాజకీయాల్లో ఉన్నది, క్రెడిబిలిటీ ఇప్పటికి సంపాదించుకుంటున్నారు. మీరు మంచిగా పనిచేస్తే కుటుంబానికి అందరికీ ఈ గొడవ లేకుండా వచ్చు కదా, అది పెద్ద పొరపాటు చేసినట్టు నాకు కనపడుతుంది. మూడవది, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిశాడో బీజేపీతో నీకు మంచిగా ఉన్నప్పుడు కేంద్రాన్ని నీ చేతిలో పెట్టుకోవడం కోసం ఆయన వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఉంటే ఆయన అడిగితే బీజేపీ వాళ్ళతో పోయేది. బీజేపీ వాళ్ళతో పోతే సెంట్రల్ మిషనరీని మేనేజ్ చేసడం ఈయన పక్షాన్ని ఉండేది. కొంత మిషన్ అటుపోయిందంతా. ఎలక్షన్ కమిషనర్ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్ చంద్రబాబు నాయుడు మేనేజ్ చేశాడు. ఈయన ఏంది, నేను పొత్తులు పెట్టుకొని అంటాడు. ఇప్పటికి కూడా నేను పొత్తులు పెట్టుకొని అంటే స్టాలిన్ డిఎంకే కంటే గొప్ప రాజ్యాన్ని నడుపుతావను, కరుణానిధి కంటే కరుణానిధి జయలలిత చాలా రోజులు ఏడినోళ్ళు, తర్వాత అక్కడ శరద్ పవార్ ఉన్నాడు, అట్లా నేను ఎవరితో పొత్తులు పెట్టుకోను అని ఒక్క నా పార్టీ నేనే అంటే దేశ రాజకీయాల్లో నీ పాత్ర ఏమవుతుంది? ఇవాళ ఆయన ఒకవేళ ఆ కాంగ్రెస్ తోటే పొత్తు పెట్టుకొని చేసిన 2.5% అటుపోయినాయి కదా, పెరిగినాయి కాంగ్రెస్. అవి ఇవాళ ఇటు వచ్చేది చెల్లెని దింపేవాళ్ళు కాదు వాళ్ళు, కనీసం 20-30 సీట్లు అన్న పెరిగేవి పెరిగేది. ఇంకో 5-6 సీట్లు ఇటు ఎంపీ పెరిగితే, అసలు జగన్ కనుక 15-16 సీట్లు ఎంపీ వస్తే బీజేపీ ఇంకా తగ్గిపోయేది, పరిస్థితి భిన్నంగా ఉండేది కదా. సో ఆయన ఇప్పటికే నాకు అర్థం కాదు, నేను వ్యాసంలో కూడా రాసిన అది నేనుగానే పోరాడతా. సరే పాటలలో చెప్పుకోవడానికి సింహము వేరు నక్కలన్నీ కలిసినాయనేది వినడానికి బాగుంటుంది, అది వినడానికి ఏదో పాట వరకు బాగుంటుంది, కానీ నేషనల్ రాజకీయాల్లో నువ్వు ఎక్కడో ఒకడు ఐడెంటిఫై అయ్యి నీ ఒక రోల్ ప్లే చేయకపోతే నీ నడుము విరవడానికి ఇద్దరు సిద్ధపడతారు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇదే చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఆయన కేసులను టైటన్ చేయించవచ్చు, రైట్? ఆయన ఇక మెసలకుంట కూడా చేయగలిగే పరిస్థితి వచ్చి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిశాడో బీజేపీ ఒక్కసారి పోయి నరేంద్ర మోడీని అడిగితే వాళ్ళ పొత్తు కుదిరిపోయేది, మీరు మేము కలుద్దామంటే అయిపోయేది వాళ్ళు. ఎందుకంటే అప్పటికి చాలా బాగున్నారు వాళ్ళు, జగన్ అవసరం వాళ్ళకి చాలా ఉండింది. నేను ఎన్డీఏలో చేరతానంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కదా. ఇప్పుడు ఎత్తుగడలు లేకుండా నేనే అంటే నష్టపోతుంది. అంటే బీజేపీతో చేరడం నాకు ఇష్టం లేదు, కానీ బట్ స్టిల్ నేను కాంగ్రెస్తో కూడా చేరా, నేను బీజేపీతో, నేను ఇండియాలో ఉండా, నేను ఎన్డీఏలో ఉండా, దెన్ యు ఆర్ ద ప్రాబ్లం. అది జగన్కు ముందుంది. ఇప్పుడు నిర్మాణాన్ని నిలబెట్టుకోవాలి. అయితే ఇంగ్లీష్ మీడియంను రక్షించడం, అమ్మఒడి లాంటి పథకాలు ఎవరైనా ఇది కాకపోతే అది ఇస్తారు, ఏదో ఒకటి చేసుకోవాల్సి వస్తుంది, ఈయన కూడా ప్రామిస్ చేశాడు. ఇంగ్లీష్ మీడియం రక్షణ పోరాటం ఈ వచ్చే 5 ఏళ్ళు చేయాల్సిన బాధ్యత వైపీసీ జగన్ మీద ఉంది. నా లాంటి వాళ్ళ మేము చేసే ప్రయత్నం ఆపం, ఐ విల్ కీప్ ఆన్ రైటింగ్ ఫైటింగ్. సో అదొక్కటి జరిగితే ముందు జగన్ ఉండడు, చంద్రబాబు నాయుడు ఉండడు, అఖిలేష్ ఉండడు, ఎవరో ముఖ్యమంత్రి అవుతారట. ఆ దళితులకి వెళ్ళి బీసీలకి వెళ్ళి అయోధ్యలో దళితుడు గెలిచినట్టు జనరల్లో చాలా సీట్లలో గెలుస్తారు.